వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ స్వయంగా మంగళగిరి నుంచి పోటీ చేయనుండటంతో ఇప్పుడు అందరి దృష్టి గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంపైనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మంగళగిరికి సమీపంలోనే ఉండటం, ముఖ్యమంత్రి అధికారిక నివాసంతో పాటు జనసేన ప్రధాన కార్యాలయం, వైసీపీ అధినేత జగన్ గృహప్రవేశం చేసినటువంటి కొత్త ఇల్లు, ఇలా అన్ని మంగళగిరిలోనే ఉండడంతో ఆ నియోజకవర్గంపైనే రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకరించాయి. గత ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీయే విజయఢంకా మోగించింది. మరి అలాంటి మంగళగిరిలో నారా లోకేష్ విజయం అంత సులువా? వైసీపీని ఎదుర్కొని లోకేష్ నిలబడగలడా? వైసీపీ విజయం సాధిస్తుందా? అసలు మంగళగిరిలో ఎవరి బలాబలాలు ఎంత? ఓసారి విశ్లేషిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మంగళగిరిలో మొత్తం ఓటర్ల సంఖ్య 231,210 కాగా 198,306 ఓట్లు పోలయ్యాయి. అందులో వైసీపీ నుంచి విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి 88,977 ఓట్లు పోలు కాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవికి 88,965 ఓట్లు పోలయ్యాయి. అంటే గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడ విజయం సాధించారు. అంటే టీడీపీ కంటే వైసీపీకే అక్కడ ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్టు అర్థం. అంతేకాకుండా ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని, ఈసారి ఏపీలో అధికార మార్పిడి జరిగినా జరగొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో లోకేష్ గెలుపు అంత సులువు కాదనేది కూడా గుర్తించాల్సిన విషయం. ప్రతిపక్షానికి పట్టున నియోజకవర్గాలలో గెలుపు కోసం నారా లోకేష్ వ్యూహం ఏమిటి? యువరాజును గెలిపించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఎలా ముందుకు వెళ్లబోతున్నారు? వైసీపీని బీట్ చేసేందుకు చంద్రబాబు ఏ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లోకేష్ విజయానికి కారణమయ్యేలా చేయాలి అనేది స్థానిక నేతల ప్లాన్. తమ అధినేత కుమారుడి విజయం కోసం స్థానిక కార్యకర్తలు, నాయకులు గట్టిగానే శ్రమిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే కేవలం ప్రచారం వల్ల ప్రజలు లోకేష్ వైపు మొగ్గు చూపుతారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. సిట్టింగ్ ఎమ్మెల్యే చిరంజీవి కూడా తక్కువేమీ లేడు. మరి ఇలాంటి సమయంలో నియోజకవర్గంలో ఎవరి బలం ఎంత అనేది ఓసారి విశ్లేషిస్తే. ఎవరి బలం ఎంత? ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండానే మంత్రి పదవి చేపట్టిన లోకేష్కు పరిపాలనా జ్ఞానం కానీ రాజకీయ పరిజ్ఞానం కానీ తక్కువ అనేది కొంతమంది వాదన. ప్రచార కార్యక్రమాలలో కూడా లోకేష్ తడబడుతూ ఉండడమే ఇందుకు నిదర్శనమని వాళ్లు చెబుతున్నారు. అనుభవజ్ఞుడైన వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిని లోకేష్ ఎదుర్కోలేడని కూడా వాళ్లు గట్టిగా చెబుతున్నారు. కానీ 5 ఏళ్ల రాజకీయ అనుభవం వల్ల లోకేష్ చాలా నేర్చుకున్నాడని, ఇది ఎన్నికల్లో ఎంతో ఉపయోగపడుతుందని మరికొంతమంది వాదన. అయితే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంగళగిరికి పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలు రావటం, వేలాది మందికి ఐటీ ఉద్యోగాలు రావటం లోకేష్కు బలాన్నిచ్చే అంశాలని చెప్పొచ్చు. ఇవే కాకుండా మంగళగిరిలో చేనేత కార్మికులకు అందుతున్న పెన్షన్లు, 21 చేనేత సంఘాలలో 2,200 మందికి ప్రభుత్వ సహాయ మరమగ్గాల విద్యుత్తు ఛార్జీలపై ఇస్తున్నటువంటి 50% రాయితీ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసిన ఇళ్ళు, రహదారులు, మౌలిక సదుపాయాల రూపకల్పన, ఇలాంటివన్నీ లోకేష్ విజయానికి దోహదం చేసేవే. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి చెప్పుకోవాలి అనంటే, సొంత ఖర్చులతో నియోజకవర్గ కేంద్రంలో 4 రూపాయలకే భోజనం అందించే రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేయటం, 10 రూపాయలకే 7 రకాల కూరగాయలను పేదలకు అందించే రాజన్న రైతు బజారు నిర్వహణ, సమస్యలపై న్యాయ పోరాటం చేయటం, స్థానికంగా బలమున్న సామాజిక వర్గం అండా, ఇవన్నీ ఆర్కేకు కలిసొచ్చే అంశాలు. అన్నింటికీ మించి ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యే ఆయనే కావటం ఆయనకు కలిసొచ్చే అంశం. మొత్తానికి మంగళగిరి నియోజకవర్గాన్ని అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లోకేష్ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ఎంతో శ్రమిస్తుందో, అటు లోకేష్ ఓటమి కోసం వైసీపీ కూడా అదే స్థాయిలో వ్యూహాలను అమలు చేస్తుంది. మరి చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా, లేక జగన్పై ప్రజల్లో ఉన్న ప్రజాభిమానం గెలుస్తుందా, కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.